నా పేరు పరమశివలింగం. ఏమండి ఒక్కసారి ఆ గొట్టం నుంచి నన్ను చూపిస్తారా? గొట్టం నుంచి చూస్తావా? సరే అనా, ఇప్పుడు ఇంట్లో పెండ్లాం రాక్షసు ఉండాలి, అది పురాణం ఉండడానికి పూర్చును, అప్పుడు పైకి చేస్తును, పైకి వచ్చి నీకు చుక్కలు చూపిస్తును. చుక్కలు చూపిస్తారా? అయితే రాత్రికి వస్తా. రాత్రికి వస్తే నా పెండ్లం నాకు చుక్కలు చూపించునే. ఏంటంటున్నారు? ఒండుమిల్లే, ఎప్పుడు సైగి చేస్తును అప్పుడు. డియర్ ఫ్రెండ్స్, ప్రతి నెల మన కమిటీ మీటింగ్ కి ఆఫీస్ బేరర్స్ అటెండ్ అవటమే తప్ప మన కాంప్లెక్స్ లో ఉన్న కుటుంబాల వాళ్ళందరూ కలుసుకుని ఒక సోషల్ గ్యాదరింగ్ జరుపుకోకపోవడం నాకు చాలా బాధగా ఉంది. క్రింద నెల మన ఆపోజిట్ కాంప్లెక్స్ వారు ఉగాది పండుగ జరుపుకున్నారు, అలాగే మనం కూడా ఒక పండుగ జరుపుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. బాగుంటుంది, కానీ ఉగాది వచ్చే ఏడాది వరకు రాదే. అక్కర్లేదు, వచ్చే నెల 20వ తేదీ మన కాంప్లెక్స్ యానివర్సరీ జరుపుకుందాం. అదొక కొత్త సాంప్రదాయం, మనతోనే ప్రారంభిద్దాం. అంటే ఏం చేద్దాం సార్? ఆ పరవశలింగం గారు మద్రాసు ఆయన, మద్రాసు ఇన్ఫ్లుయెన్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మరి మనకే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకు లేదు? ఆయనది మద్రాసు ఇన్ఫ్లుయెన్స్ అయితే మన ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఇళయరాజా గారిని పిలిస్తే మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పిలుద్దాం. ఆయన రావద్దు, తీసుకొచ్చే పూచి నాది. మిగిలిన కార్యక్రమాలు మీరు ప్రారంభించండి, బాలు గారి సంగతి నాకు వదిలేయండి. మన ఫంక్షన్ కా పరవశలింగం గారిని కూడా పిలిచి చిన్న స్టోకిద్దాం. ఎవరయ్యా నువ్వు? బాలుగారిని చూడాలండి, ఆయనకి ఉంటూ బాగలేదు. అందుకే చూడాలి సార్. అవగాహన చెప్తుంటే నీకు కదా. ప్లీజ్ సార్, గుర్క బాలుగారు, బాలుగారు. ఎవరు బాబు? ఏం కావాలి ఆయన? బాలుగారు, బాలుగారు, బాలుగారు. నమస్కారం అండి. నమస్కారం, నా పేరు రాము అండి. భారత రైల్ నుంచి వస్తున్నానండి. భారత రైల్? అదే, హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది సార్, నేను అక్కడి నుంచి కనిపించి. సార్, సార్ మీరు మాకు ప్రోగ్రామ్స్ గివింగ్స్ సార్. కచేరీ కూడా టైం ఎక్కడ ఉందా? చూడు, వాయిస్ కూడా బాగాలేదు, జలుబు దగ్గు చస్తున్నాను. నన్ను వదిలేదు ఇప్పుడు కదా సార్, వచ్చే నెల 20వ తారీఖు. సార్, సార్. బలగారు, బలగారు, ఎవరికి వచ్చేసా? ఏంటి, మీరు బిజీ అని నాకు తెలుసు సార్, మీరు మీకు వీర ఫ్యామిలీ సార్. ఎలాగైనా మీ కచేరీ ఏర్పాటు చేస్తానని ప్రామిసెస్ చేసి వచ్చాను సార్. ఇంతకీ కచేరీ ఏ సందర్భంగా? ఆస్కారా సార్? ఆస్కి ఏది ఉందయ్యా? నీ పెళ్ళు లేకపోతే మీ మరదలు పెద్ద మనిషి అయి ఉంటుంది. అదే రాంగ్స్ సార్, మీరు ఎన్ని పెళ్ళికి ఎన్ని ఫస్ట్ నైట్లకి పాడలేదు సార్? ఫస్ట్ నైట్ నేను ఎక్కడ పాడాను? అది కాదు సార్, భారతదేశం అంటే అదొక రాష్ట్రమో ప్రాంతమో కాదు సార్, ఒక దేశం. ఒక్కొక్క కాంప్లెక్స్ ఒక్కొక్క దేశం సార్. మా భారతదేశం కోసం ఒక్క ఫ్రీ ప్రోగ్రామ్ ఇవ్వండి సార్. ఫ్రీగానా? లోపల దృష్టి కాకుండా ఫ్రీ ప్రోగ్రామా? డబ్బులు ఇచ్చే వరకు టైం అడ్జస్ట్ చేయలేకపోతుంటే. ఏయ్ గుర్గా, ఉండరా కాసేప్. మీ గొడవ ఏమిటో వివరంగా తెలుగులో చెప్పబోయా సార్? ఒక ఈవినింగ్స్ 100 కుటుంబాలు ఎంజాయ్ చేయడం కోసం ఒక్క కచేరీకి మీరు డబ్బు తీసుకుంటారా? తీసుకోరు, తీసుకోరండి సార్. నిజమైన ఫ్యాన్స్ సార్, మీరు అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది ఎన్ని నెలలో మీ ఫ్యాన్స్ ఉన్నాయో అని. కరెంట్ ఉందా? అది కూడా ఫ్రీ సార్. మీరు కాదని చెప్పారంటే నేను ఇక్కడ షెడ్యూల్ ఉంటా బాబు. కొంచెం కొంచెం ఉంటు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్? వచ్చే నెల 20న సార్. రే, మనం వచ్చే నెల 20 ఎక్కడ ఉంటాం? 20న హైదరాబాద్ లో ఉంటాం సార్. హైదరాబాద్ లో నా గెస్ట్ హౌస్ లో ఉంటాడు, సాయంత్రం కారు పంపించి నేను వచ్చేస్తాను అక్కడికి, అడ్రస్ వాడిస్తాడు. ఓకేనా? మీది చాలా పెద్ద మనసు. ఉంటండి, నువ్వు ఏర్పాట్లను చూసుకో. టైం టైం రండి. చాలా చాలా చిన్నవాడిని, నన్ను కూడా ఫంక్షన్ కి పిలిచినారు, నిండా సంతోషం. ఈ ఫ్లాట్స్ కట్టక ముందు మొట్టమొదట అడుగు పెట్టింది మీరే. మీరు చిన్నవాడికి మనహరం చేస్తారా? తింటానే ఊపిరేకు ఉండాలి. సరే వెంచర్ బాబు, వెంచర్ బాబు, మైక్ సరిగా ఉందా? సరిగా ఉంది. ఎస్పీ గారు పడే మైకు, నా మాట మీద వస్తున్నారు. ఐ టెల్లింగ్ ఎస్పీ, ఓకే కమింగ్. నువ్వేంటి తడబడగా మెరిసిపోతున్నావు? ఈ డ్రెస్ ఎక్కడిది? జడ్జి గారు ఇచ్చారు. బాగుందా షర్ట్? ఈవినింగ్ చేశా. నమస్కారం. నమస్కారం. రండి. అయ్యగారు, అయ్యగారు, కలెక్టర్ గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం బాబు గారు. కరెక్ట్ టైం వచ్చారు. బాగా కొడలు పిల్లలు రామ్మా, బాగా చదువుతున్నానా జ్యోతి? చదువుతున్నాను. అరే రాము. అయ్యగారు, కలెక్టర్ గారు వాళ్ళంతా వచ్చి ఎంతసేపైంది? బాలుగారు రాలేదేరా? ఎక్కడ వస్తారు గారు? తప్పకుండా వస్తారు రాము. బాలుగారు ఇక్కడ ఫంక్షన్ టైం అయింది, వచ్చే టైం అయింది, వస్తారు, డెఫినెట్ గా వస్తారు. రాము అంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, బాలుగారు ఇంకా రాలేదేంటి?
వస్తారు పూజ, నిజంగా వస్తారు. ఇమ్రాన్ భాయ్ కార్ తీసుకెళ్ళారు కదా, ఇప్పటికి బయలుదేరింటారు. హలో, భారత్ నిలయం నుండి ఫోన్ చేస్తున్నానండి. బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడాలి. నేనే మాట్లాడుతున్నాను. మీ కార్ కూడా ఇక్కడే ఉందమ్మా, ఐ యామ్ అబౌట్ టు స్టార్ట్, బయలుదేరుతున్నాను. సారీ సార్, ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. అనుకోకుండా ఫంక్షన్ క్యాన్సిల్ అయింది, స్టేజ్ టీమ్ ఇప్పట్టుకుంది. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. కొంతమంది గాయపడ్డ వాళ్ళని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. కార్ కాస్త తొందరగా పంపిస్తారా సార్? ఇప్పుడు పంపిస్తున్నాను అమ్మా, వెంట పంపిస్తున్నాను. అవును, ఎవరు మాట్లాడడం? నేను రాము మర్దల్ని. అలాగా, కారు కారు వెంట పంపిస్తానమ్మా. వికాల్ ఎంకే సార్? బాలు వస్తారు. నువ్వు ఉండొచ్చు కదా కార్లో. వచ్చేస్తారయ్య గారు, మన ఇమ్రాన్ భాయ్ పంపించాను. బాలు గారు మాటంటే మాటే, పాటంటే పాటే, తప్పకుండా సార్. బాలు గారు ఇక్కడ రాలేదు భాయ్, నన్ను జల్దీ వాపస్ వెళ్ళమన్నారు. వెళ్ళిపోమన్నారా? ఏ, ఆయన సొంత కార్లో వస్తున్నారా? ఆయన రావడం లేదు సార్. ఎందుకని? ఏమో తెలియదు భాయ్. ఏమిటో రాము, నాతో వస్తాను మీ దగ్గర. ఉండండి, నేను కనుక్కుంటాను. హలో, బాలు గారు ఉన్నారండి? లేరండి, బయటికి లేరు. అదేం సార్? భారత నిలయంలో ప్రోగ్రామ్ వస్తున్నారు. అవునండి, కానీ స్టేజ్ నిప్పంటుకుందని ఇప్పుడే రాము మరదనాటి ఎవరో ఫోన్ చేసింది. స్టేజ్ నిప్పంటుకోవడం నిజమేనా? అవునండి, ఇప్పుడే నిప్పంటుకుంది. పిల్లలుగానే రావడానికి బాలసుబ్రహ్మణ్యం ఏమన్నా పరవశలింగమా? అసలు బాలు గారు వస్తారన్నారా రానన్నారా? వస్తున్నారా? వస్తే ఏరి, అంతమందిని పిలిచాం, తల తీసేసినట్టు కదా. ఎక్కడ్రా, ఎక్కడ్రా బాలు, ఎక్కడ్రా కచేరి, మాట్లాడలేరా? ఎక్కడ్రా బాలు గారు, ఇంతమందిని పిలిచాం, ఏం సమాధానం చెప్తాంరా? మాట్లాడలేరా? సరిగమ పద నిస, సరిగమ పద నిస, సరిగమ పద నిస. అరే హో, కథింకట కచలు చిన్నాంత కచేరి, గంతలకడి గంతలకడి గై. వీర ఘంటసాల గట్ట ముందు నాకు కంగు మందు పాడుకుంటే దంగు మందు మైకు, పిల్లలంతా పెద్దలంతా ఆడుకుంటే బ్రేకు, టక్కు టిక్కు టెక్కులాడి గుండెలోన శాఖ. కాలమే కచేరి మారిపోయేసారి చెప్పుకోవసారి, సైరా మాకు మంచది నీకు మంచది అట్టుకుంచది రోమాంచారి. కానవీర ఘంటసాల గట్ట ముందు నాకు కంగు మందు పాడుకుంటే దంగు మందు మైకు, పిల్లలంతా పెద్దలంతా ఆడుకుంటే బ్రేకు, టక్కు టిక్కు టిక్కులాడి గుంటెలో ఉన్న శాఖ. పిల్లలంతా పెద్దలంతా ఆడుకుంటూ బ్రేకు, టక్కు టిక్కు టిక్కులాడి గుండెలో నష్ట.